గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. కలియుగం ఎప్పుడు అంతరిస్తుంది అన్న చర్చను తీసుకొచ్చింది కల్కి సినిమా. అంతగా హైప్ సృష్టించింది. సినిమా విడుదలైన తొలి రోజే కల్కి మూవీ ప్రజల్లో కొత్త డౌట్లను క్రియేట్ చేసింది. ధర్మాన్ని నాలుగు కాళ్ల మీద నడిపించేది ఇక కల్కినే అన్నట్లుగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాను తీర్చిదిద్దారు. దీంతో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో ఈ మూవీ 900 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక మిగిలింది అరుదైన మైలురాయిని అందుకోవడమే. ఇదే హవా కొనసాగితే 1000 కోట్ల మార్కును అందుకోవడం లాంఛనమే అవుతుంది. అప్పుడు ఈ ఘనత సాధించిన 7వ భారతీయ చిత్రంగా కల్కి నిలవనుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోవడంలో ప్రత్యేకించి హిందీ ప్రేక్షకులు మూవీగా బాగానే ఆదరించారు. ఇక ఫిదా కూడా అయిపోతున్నారు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ యాక్షన్ సీక్వెన్స్ వారిని బాగానే ఆకట్టుకున్నాయి. నాగ్ అశ్విన్ టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్, తదితర సన్నివేశాలు అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ లో 200 కోట్లు గ్రాస్ వసూలు చేసిన మూవీగా కల్కి నిలవడం వైజయంతి మూవీస్ సాధించిన ఘనతని చెప్పాలి. బాహుబలి, త్రిబులర్ సినిమాల తర్వాత హిందీలో ఆ రేంజ్ లో 200 కోట్లు వసూలు చేసింది కల్కి మూవీ. ఇక ప్రభాస్ సినిమాల పరంగా చూస్తే ఇది 2వ అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రం. ఇక నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఏ దక్షిణాది సినిమా సాధించని అరుదైన ఫిట్ ను కల్కి సొంతం చేసుకుంది. ఇక ఇప్పటి వరకు $16 మిలియన్ వసూలు చేసినట్లు ట్రేడింగ్ వర్గాలు అంచనా వేశాయి. అంతేకాదు, బుక్ మై షోలో 1 కోటికి పైగా టికెట్ల విక్రయమైన చిత్రంగాను కల్కి రికార్డ్ సృష్టించింది. అలాగే హైదరాబాద్ శరత్ సిటీ మాల్లోని AMB సినిమాస్ తక్కువ సమయంలో 3 కోట్ల కలెక్ట్ చేసిన చిత్రంగా కల్కి నిలిచింది. 2016 నుంచి హిట్ మూవీల కలెక్షన్లు 100 కోట్ల బాట పట్టాయి. 1000 కోట్ల క్లబ్ లోకి చేరడం అంటే ఆషామాషి కాదు. కథలో కంటెంట్, పాత్రలకు న్యాయం చేసే యాక్టర్స్, డైరెక్టర్ డేరింగ్ అన్నిటికీ మించి నిర్మాణ సంస్థ చాలా కీలకం. ఇవన్నీ దాటుకుంటూ దంగల్ సినిమా 2016లో 2024 కోట్లతో అగ్రస్థానంలో నిలబడింది. ఆ తర్వాత 7 ఏడాది గ్యాప్ లోనే బాహుబలి 2 మూవీ 1810 కోట్లతో తొలిసారి తెలుగు వారి సత్తా చాటింది. ఇక 2022లో దక్షిణాది చిత్రాలైన త్రిబులార్, KGF 2 సినిమాలు 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. ఆ తర్వాత 2023లో జవాన్, పఠాన్ సినిమాలకు ప్రేక్షకులు జేజేలు కొట్టారు. ఇక 2024లో కల్కి 2898 మూవీ రికార్డుల పర్వంతో సినిమా దూసుకుపోతుంది. 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు మరెంతో సమయం పట్టదు. ఏదేమైనా అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాల్లో 3 తెలుగు సినిమాలు ఉండడం ఎంతైనా ఆనందించదగ్గ విషయం.